సో డియర్ స్టూడెంట్స్, ఈ రోజు క్లాస్ లో మనకి క్రోమోజోమల్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎస్టర్డే క్లాస్ లో మీకు క్రోమోజోమల్ న్యూమరికల్ అబ్నార్మాలిటీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు స్ట్రక్చరల్ చేంజెస్. సో స్ట్రక్చరల్ చేంజెస్ లో మనకి మోనోజెనిక్ డిజార్డర్స్, పాలిజెనిక్ డిజార్డర్స్. మన సిలబస్ లో ప్రకారం జెనిటికల్ డిజార్డర్స్ అన్నారు. జెనిటికల్ డిజార్డర్స్ అనేట్లయితే ఏంటి, ఏంటి స్పెసిఫిక్ డిజార్డర్స్ ఏంటి అనేది ఏమీ మెన్షన్ చేయలేదు సిలబస్ లో. జెనిటికల్ డిజార్డర్స్ అన్నాడు అంతే సిలబస్ ప్రకారం. ఆ జెనిటికల్ డిజార్డర్స్ అన్నప్పుడు మనం ఏదైనా అడగొచ్చు, ఆ జెనిటికల్ డిజార్డర్స్. కాబట్టి ఏవైతే జెనిటికల్ డిజార్డర్స్ ఉన్నాయో అన్ని వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. కాబట్టి ఈ ఉందండి, ఎస్టర్డే క్లాస్ చెప్పినట్టుగా మూడు డిజార్డర్స్, డౌన్ అండ్ క్లెయిన్ఫెల్టర్, టర్నర్ సిండ్రోమ్స్ గురించి చెప్పేసి వదిలిపెట్టేసాను అనుకోండి. హిమోఫీలియా గురించి అడిగాడు అనుకోండి సిలబస్, మరి పొద్దున్న ఎగ్జామినేషన్ హిమోఫీలియా గురించి అడిగితే మా సార్ చెప్పలేదు అన్నదాన్ని అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే మన సిలబస్ లో ఇవ్వలేదు స్పెసిఫిక్ గా, కానీ మనకి ఇక్కడ జెనిటికల్ డిజార్డర్స్ అన్నాడు. కాబట్టి ఏవైతే జెనిటికల్ డిజార్డర్స్ మనకు ఉన్నాయో అవన్నీ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు మోనోజెనిక్ డిజార్డర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో ఈ న్యూమరికల్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము, రైట్. డౌన్ సిండ్రోము, 21 పేరు, 3 క్రోమోజోమ్స్ ఉన్నాయి. అలాగే క్లైన్ఫెల్టర్ సిండ్రోము తెలుసు మనకు, ఎక్స్ఎక్స్ వై క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ తర్వాత టర్నర్స్ సిండ్రోము, ఓన్లీ ఎక్స్ జీరో క్రోమోజోమ్స్ ఉంటాయి, ఫిమేల్ ఎఫెక్ట్ అవుతుంటారు, రైట్. సో ఈరోజు మోనోజెనిక్ డిజార్డర్స్ అండ్ పెడిగ్రీ మ్యాపింగ్, పెడిగ్రీ మ్యాపింగ్ ఆల్రెడీ మీకు చెప్పాను, అది ఒక మ్యాపింగ్ అనాలిసిస్ అన్నారు, పెడిగ్రీ అనాలిసిస్. సో దీంట్లో మోనోజెనిక్ డిజార్డర్స్ గురించి పెడిగ్రీ అనాలిసిస్ విషయంలో మనం చూద్దాం సార్. ఏంటి ఏమైనట్లే, సిస్టిక్ ఫైబ్రోసిస్ ఒకటి, సికిల్ సెల్ ఎనీమియా ఒకటి, హిమోఫీలియా ఒకటి, కలర్ బ్లైండ్నెస్ ఒకటి, ఏడిఏ ఒకటి, ఇవి డిస్కస్ చేద్దాం. సో మోనోజెనిక్ డిసీజెస్ ఈజ్ కాజ్డ్ బై అన్ ఎర్రర్ ఇన్ ఎ సింగిల్ జీన్. మోనోజెనిక్ అంటే సింగిల్ జీన్. అకార్డింగ్ టు కరెక్ట్ ఎస్టిమేట్, ఓవరాల్ 10,000 ఆఫ్ హ్యూమన్ డిసీజెస్ ఆర్ ఎస్టిమేటెడ్ ద మోనోజెనిక్ ఎఫెక్ట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇండివిజువల్ వరల్డ్ వైడ్. సో ఇవి వచ్చేటువంటి మోస్ట్ జెనిటికల్ డిజార్డర్స్ ఏంటంటే, మనకి ఒక ఓవర్ 10,000 ఆఫ్ హ్యూమన్ డిసీజెస్, ఏదైతే ఉన్నట్టు హ్యూమన్ డిసీజెస్ ఉన్నాయో అన్ని కూడా ఒక 10,000 హ్యూమన్ డిసీజెస్ ఓన్లీ మోనోజెనిక్ జెనిటికల్ డిఫెక్ట్ వల్ల వస్తాయి అనమాట. సో నేచర్ ఆఫ్ డిసీజ్, ఇట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ డిపెండ్ అపాన్ ద ఫంక్షన్ అండ్ పెర్ఫార్మెన్స్ బై మోడిఫైడ్ అండ్ డిఫెక్టివ్ జీన్. ఆ సిమ్టమ్స్ వాడి లక్షణాలు ఏ విధంగా ఉంటాయనట్లయితే, ఏదైతే మాడిఫై అయిపోయిందో జీను, ఏదైతే డిఫెక్ట్ అయిందో, ఆ డిఫెక్ట్ అయిన యొక్క జీన్ యొక్క క్యారెక్టర్స్, ఆ జీన్ యొక్క ఫంక్షన్, ఆ జీన్ యొక్క ఏం పని చేస్తుంది అన్న దాన్ని బట్టి ఆ సిమ్టమ్స్ డిపెండ్ అవుతాయి. అంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఆల్ క్యాప్టన్ యూరియా గురించి తెలుసు మీకు, ఆల్ క్యాప్టన్ యూరియా లేదా ఫినైల్ కీటోన్ యూరియా గురించి తెలుసు. ఫినైల్ కీటోన్ యూరియా అనేటువంటి ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ డిఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి ఒక డిజార్డరు. ఈ ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్ ఏం పని చేస్తుంది, ఫినైల్ అలనైన్ ని తైరోసిన్ కింద కన్వర్ట్ చేస్తుంది, ఇది దీన్ని చేసేటువంటి పని. మరి ఈ ఫినైల్ కీటోన్ యూరియా అనేటువంటి జెనిటికల్ డిజార్డర్, మోనోజెనిక్ డిజార్డరు ఎందుకు వచ్చింది అన్నట్లయితే, ఆ ఎంజైమ్లో వచ్చేటువంటి డిఫిషియన్సీ, ఆ ఎంజైమ్ జీన్లో వచ్చేటువంటి మ్యుటేషన్స్, ఆ జీన్ డిఫెక్ట్ అవ్వడం కానీ జీన్ మాడిఫై అవ్వడం జరిగినట్లయితే, మరి ఆ జీన్ నుంచి తయారయ్యేటువంటి ఎంజైమ్, హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్ ఏదవుతుందో అది ప్రాపర్గా సింథసిస్ కాదు. కాబట్టి వాళ్ళ బాడీలో ఫినైల్ అలనిన్ అనేటువంటిది డస్ నాట్ కన్వర్ట్ తైరోసిన్. కాబట్టి వాళ్ళకి వచ్చేటువంటి డిజార్డర్స్ ఏంటి, వాటి యొక్క సింటమ్స్ ఏంటి అన్నట్లయితే, ఫినైల్ అలనిన్ అనేటువంటిది వాళ్ళ బాడీలో ఎక్కువ అక్యుమిలేట్ అయిపోతుంది. సో తద్వారా వాళ్ళు ఫినైల్ కీటో యాసిడ్స్ పంపిపోతే అది యూరిన్ దగ్గర ఎక్స్క్రీట్ అయిపోతుంది, మెంటల్ గా రిటార్డేషన్ వస్తుంది, ఇవన్నీ కూడా వాడికి కనిపించే క్యారెక్టర్స్. అందుకే దాన్ని ఫినైల్ కీటోన్ యూరియా అంటాము, దట్ ఈస్ ఆటోజోమల్ రిసెసివ్ డిజార్డర్ అనమాట. ఓకే, రైట్. అలాంటి డిసీజెస్ వస్తుంటాయి సాధారణంగా. చూద్దాం ఇప్పుడు. సో వీటిని మెండల్స్ డిజార్డర్ అనమాట, ఎందుకంటే ఇది మెండల్ ఇన్హెరిటెన్స్ అనమాట. ఎందుకంటే వీటిలో ఆటోజోమల్, ఐమ్ సారీ, ఇవి ఆటోసోమల్ రిసెసివ్ అండ్ ఆటోసోమల్ జెనిటికల్ డిజార్డర్స్. ఓకే, సో మనకి దీంట్లో నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు వీటికి ఇన్హెరిటెన్స్ వచ్చేటువంటి డిజార్డర్స్. చూడండి, ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డర్స్, ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డర్స్,
ఆటోసోమల్ డామినెంట్ డిజార్డర్స్. ఆటోసోమల్ అంటే ఏంటి, మనకి క్రోమోజోమ్స్ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే దాంట్లో 22 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆటోసోమల్ క్రోమోజోమ్స్, రిమైనింగ్ 2 క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ అండ్ వై, అవి సెక్స్ క్రోమోజోమ్స్. సో దాంట్లో వై అనేది పక్కన పెట్టేస్తుంది, వై అనేది ఆల్వేస్ అది ఇన్హెరిటేటటువంటి దాంట్లో ఎటువంటి ఇన్హెరిటెడ్ డిజార్డర్స్ కనపడు, ఇన్హెరిటెడ్ క్యారెక్టర్స్ ఉండవని దాన్ని జీరోగా ఎప్పుడు పరిగణిస్తారు. సో ఎక్స్ మీద ఉన్నటువంటి జీన్స్, సో ఎక్స్ మీద ఉన్నటువంటి జీన్స్ లో డిఫెక్ట్ వచ్చినాయి అనుకోండి, వాటిని ఏమంటే ఎక్స్ లింక్డ్ రిసెసివ్ ఆర్ ఎక్స్ లింక్డ్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ అంటాం. అలా కాకుండా ఆటోజోమల్, ఆటోజోమల్ అంటే రిమైనింగ్ 22 పేర్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇందాక చెప్పినట్టు ఫినైల్ కీటోన్ యూరియా అని చెప్పారు సరే, ఫినైల్ కీటోన్ యూరియా అనేటువంటి డిజార్డరు డిసీజ్ జెనెటిక్ డిసీజ్ ఏ ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల వస్తుందని చెప్పాను, ఫినైల్ ఎలనిన్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ డెఫిషియన్సీ. అది ఏ క్రోమోజోమ్ మీద ఉంటుందంటే 12th క్రోమోజోమ్ మీద. ఏ క్రోమోజోమ్ మీద ఉంటుందంటే 12వ క్రోమోజోమ్ మీద ఉంటుంది. 12వ క్రోమోజోమ్ అంటే ఏంటి, ఆటోజోమల్ క్రోమోజోమ్. అది ఆటోజోమల్ క్రోమోజోమ్ కాబట్టి ఆటోజోమల్ ఇన్హెరిటెన్స్ డిజార్డర్. ఓకే, అలా కాకుండా అలాంటి జీని ఎక్స్ క్రోమోజోమ్ అని అనుకోండి, దాన్ని ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. హిమోఫీలియా ఉందనుకోండి, ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. సో దీంట్లో రిసెసివ్ ఏంటి, డామినెంట్ ఏంటి అన్నట్లయితే, మనకు తెలుసు ఎలైల్స్ ఒక జీనికి సంబంధించినటువంటి ఎలైల్స్ రెండు ఉంటాయి, ఒకటి రిసెసివ్, రెండవది డామినెంట్. ఏదైతే రిసెసివ్ ఇన్హెరిటెన్స్ అండి ఏంటంటే, రెండు రిసెసివ్ జీన్స్ వస్తేనే కానీ ఎఫెక్ట్ అవ్వకపోతే ఆ డిసీజ్, రెండు రెసెసివ్ జీన్స్ వస్తేనే కానీ ఆ డిసీజ్ ఎఫెక్ట్ కాకపోతే దాన్ని ఆటోసోమల్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, ఆటోసోమల్ అంటే ఏంటి, ఏదైతే ఆటోసోమల్ క్రోమోజోమ్స్ ఉన్నాయో 22 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్, ఈ 22 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ లో ఏదైనా జీని డిఫెక్ట్ వచ్చి ఆ జీని డిఫెక్ట్ వల్ల వాళ్ళకి హెరిడిటరీగా వంశపారపర్యంగా డిసీజ్ వస్తున్నట్లయితే అటువంటి డిసీజ్ ని ఆటోసోమల్ ఇన్హెరిటెన్స్ డిజార్డర్స్ ఆర్ డిసీజెస్ అంటాం. అవి రెసెసివ్ జీన్స్, అంటే రెసెసివ్ ఎలైల్ జీను ఉన్నప్పుడు, అంటే రెసెసివ్ ఎలైల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఎఫెక్ట్ అయితే ఆ డిసీజ్ దాన్ని ఆటోసోమల్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ డిజార్డర్ అని అంటాము. అలా కాకుండా డామినెంట్ అయినట్లయితే, ఆ జీన్ డామినెంట్ అయినట్లయితే ఆటోసోమల్ డామినెంట్ అని అంటాము. అలాగే ఎక్స్ లింక్డ్ మీద రెసెసివ్ గా వచ్చినట్లయితే రెసెసివ్ డామినెంట్ అయినట్లయితే డామినెంట్ అని పిలవడం జరుగుతుంది. ఈ పక్కన మీకు పెడిగ్రీ అనాలిసిస్ లో మీకు కొన్ని సింబల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇలాగ స్క్వేర్ గా ఉందనుకోండి, దీన్ని ఆల్రెడీ ప్రీవియస్ మీకు ఒకసారి చెప్పాను, ఇలా స్క్వేర్ గా ఉన్నట్లయితే దీన్ని మేల్ అంటాము, సర్కిల్ గా ఉంటే ఫిమేల్ అంటాము పెడిగ్రీ అనాలిసిస్ ప్రకారం. ఇవి కలర్స్ తో నిండిపోయినాయి అనుకోండి, దాన్ని ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్ అన్నమాట, ఎఫెక్టెడ్ మేల్, ఎఫెక్టెడ్ ఫిమేల్. సో ఇలా రెండు యారో మార్క్ ఇలా కలిపి ఉన్నాయి అనుకోండి, దాని మీటింగ్ అనమాట, అంటే ఫాదర్ మదర్ ఇక్కడ మీటింగ్ అవుతున్నట్టు లెక్క అనమాట. వీళ్ళు ఆ స్ప్రింగ్ ఈ విధంగా ఉన్నట్లయితే వీళ్ళిద్దరి వల్ల పుట్టినటువంటి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అని అర్థం. ఇలా ట్రయాంగులర్ ఉందనుకోండి, ఐడెంటికల్ ట్విన్స్ అని అర్థం. ఇలా ట్రయాంగులర్ కాకుండా ఓన్లీ పిరమిడ్ షేప్ లో ఉందనుకోండి, నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అని అర్థం అనమాట. ఓకే రైట్. సో ఈ పెడిగ్రీ అనాలిసిస్ అనేది మనకు డయాగ్నోసిస్ మాత్రమే ఉపయోగపడుతుంది. రైట్, ఆటోసోమల్ రెసెసివ్ డిజార్డర్ గురించి చెప్పుకుందాం. సో ద వర్డ్ రెసెసివ్ ఇండికేట్స్ ద టూ కాపీస్ ఆఫ్ జీన్ ఆర్ నీడెడ్ టు హ్యావ్ ట్రైట్ ఆర్ డిజార్డర్ ఇన్ కేస్ ఆఫ్ మ్యూటేటెడ్ జీన్. ఇప్పుడు చెప్పాను కదా నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసాను అదే అక్కడ. సో రెండు కాపీస్ కావాలి, అది డిజార్డర్ ఎగ్జిబిట్ అవ్వాలంటే, ఆ డిజార్డర్ అనేటువంటిది బయటికి ఎక్స్ప్రెస్ అవ్వాలంటే, ఫీనోటైప్ కనిపించాలంటే రెండు రెసెసివ్ జీన్స్ ఉండాలి. ఇన్ కేస్ రెండు రెసెసివ్ జీన్స్ లేకపోతే ఇట్ డస్ నాట్ ఎక్స్ప్రెస్ యాజ్ ఎ ఫీనోటైప్, బయటికి ఎక్స్ప్రెస్ కాదనమాట. ఒకటే ఉందనుకోండి దట్ ఈస్ క్యారియర్, క్యారియర్ అవుతుంది అనమాట. ఓకే, దానికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ గా సికిల్ సెల్ ఎనీమియా తీసుకున్నాం. ఇక ఎగ్జాంపుల్ గా సికిల్ సెల్ ఎనీమియా ఏంటంటే ఆటోసోమల్ రెసెసివ్ జీన్, అది క్రోమోజోమ్ 11th క్రోమోజోమ్. సో 11th క్రోమోజోమ్ మీద ఉన్నటువంటి, 11th క్రోమోజోమ్ మీద ఉన్నటువంటి డిజార్డర్ ఏదైతే ఉందో, ఒక జీన్ ఏదైతే ఉందో హిమోగ్లోబిన్ సంబంధించిన జీను,
ఆ జీన్ లో వచ్చేటువంటి మ్యుటేషన్స్ వల్ల, జీన్ లో వచ్చేటువంటి మ్యుటేషన్స్ వల్ల ఇక్కడ ఇక్కడ జరుగుతుంది. ఏంటి, బీటా సెల్స్ లో ఉన్నటువంటి బీటా హిమోగ్లోబిన్ లో 6th అమైనో యాసిడ్ గ్లూటామిక్ అమైనో యాసిడ్ రీప్లేస్ అయిపోతే వ్యాలిన్ అవుతుంది. అప్పుడు హిమోగ్లోబిన్ యొక్క స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది, దానివల్ల సికిల్ సెల్ ఎనీమియా అనేటువంటి వస్తుంది అనేది మీకు తెలుసు. సో నార్మల్లీ రైబో ఆర్బిసి ఇవి సికిల్ షేప్ లో ఉన్నటువంటి ఆర్బిసి. సో అది ఆటోజోమల్ రెసెసివ్ అనమాట. చూడండి ఇక్కడ ఈ పేరెంట్ వీళ్ళిద్దరు కూడా పేరెంట్స్ ఏంటంటే ఎస్ ఇక్కడ డామినెంట్ ఇది రెసెసివ్, ఇది డామినెంట్ ఇది రెసెసివ్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంటే ఇద్దరు కూడా ఓన్లీ క్యారియర్స్ నాట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ అనమాట. వీళ్ళిద్దరు కూడా ఎఫెక్టెడ్ పర్సన్స్ కాదు, ఇద్దరు కూడా క్యారియర్స్ అనమాట. సో దీని నుంచి ఇక క్యాపిటల్ ఎస్ క్యాపిటల్ ఎస్ క్యాపిటల్ ఎస్ స్మాల్ ఎస్ క్యాపిటల్ ఎస్ స్మాల్ ఎస్ స్మాల్ ఎస్ స్మాల్ ఎస్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ స్మాల్ ఎస్ అన్నప్పుడు ఉన్నప్పుడు రెండు రెసెసివ్ కాబట్టి వీళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఇక్కడ ఎఫెక్టెడ్ చైల్డ్ ఒకరు, సో అన్ఎఫెక్టెడ్ కంప్లీట్ గా అన్ఎఫెక్టెడ్ చైల్డ్ ఒకరు, అలాగే క్యారియర్స్ ఇద్దరు. సో 50% అన్ఎఫెక్టెడ్ 25% నలుగురు కాబట్టి 100 అనుకున్నట్లయితే 25% అన్ఎఫెక్టెడ్ చైల్డ్, 25% ఎఫెక్టెడ్ చైల్డ్, 50% క్యారియర్స్ ఉండడం జరిగింది సికిల్ సెల్ ఎనీమియాలో. ఇది ఎక్కువ మనకి అమెరికా క్యూబా సెంట్రల్ అమెరికా వెళ్ళేటువంటి ఏరియాలో, అలాగే కొంత మనకి ఇండియాలో కూడా ఈ డిసీజ్ మనకి కనపడుతుంటుంది. అలాగే మనకి సిస్టిక్ ఫైబ్రోసిస్ కూడా ఇటువంటి డిజార్డర్. మనకి ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ వల్ల మనకి ఏమవుతుంటే మ్యూకస్ ఇంటెస్టైన్ సంబంధించినటువంటి, అలాగే ఈ ట్యూబ్స్ ఏవైతున్నాయో ఈ లంగ్స్ సంబంధించినటువంటి వీటన్నిటిలో కూడా మ్యూకస్ లేయర్ ఎక్కువగా సెక్రేట్ అవుతుంది. సో దానివల్ల చాలా కాంప్లికేషన్స్ మనకు రావడం జరుగుతుంది. సో అది కూడా ఇది ఆటోజోమల్ రెసెసివ్ అనమాట. అలాగే ఫినైల్ కీటోన్యూరియా కూడా ఆటోజోమల్ రెసెసివ్గా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, కమింగ్ టు ద ఇది సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించినటువంటి చూడండి. ఓకే, ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా దానికి సంబంధించి. రెండోది ఆటోజోమల్ డామినెంట్, ఆటోజోమల్ రెసెసివ్ అయింది, ఆటోజోమల్ డామినెంట్ చూసినట్లయితే డార్ఫిజం ఏదైతే పట్టుగా ఉంటారు సార్ మరుగుజ్జులు అంటారు డార్ఫిజం. సో డార్ఫిజం లో క్యాపిటల్ డి ఇట్ ఇస్ ఏ డామినెంట్ అనమాట. ఇన్ కేస్ క్యాపిటల్ డి ఉందనుకోండి ఆటోమేటిక్ ఏమవుతుంది మనకి అది ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. అంటే స్మాల్ డి ఉన్నట్టయితే వాళ్ళు నార్మల్ గా ఉంటారు, అలా కాకుండా క్యాపిటల్ డి స్మాల్ డి ఉన్న క్యాపిటల్ డి ఉన్నా సరే వాళ్ళు ఎఫెక్ట్ అయిపోతారు అనమాట. కాబట్టి ఆటోజోమల్ డామినెంట్ అవుతుంది, ఇది డామినెంట్ అవుతుంది అనమాట. ఓకే, కమింగ్ టు ద ఎక్స్ లింక్డ్ రెసెసివ్ డిజార్డర్. సో ఎక్స్ లింక్డ్ వచ్చినప్పటికి మదర్, సో రెండు ఎక్స్ల క్యారీ చేస్తారు, ఫాదర్ ఏమో ఎక్స్ అండ్ వై క్యారీ చేస్తారు. సో దీంట్లో మనకు ఎగ్జాంపుల్ గా హిమోఫీలియా, హిమోఫీలియా అంటే తెలిసి మనకు బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్. ఈ బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్ లో ఏమవుతుంది, ఈ ఏదైతే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో క్రిస్మస్ ఫ్యాక్టర్ కానీ యాంటీ హిమోఫిలిక్ ఫ్యాక్టర్ కానీ అగ్మాన్స్ ఫ్యాక్టర్ కానీ వీటి యొక్క డెఫిషియన్సీ వల్ల హిమోఫీలియా ఏబిసి అని చెప్పేసి డిజార్డర్స్ రావడం జరుగుతుంది అనమాట. సో బ్లీడింగ్ క్లాటింగ్ డిజార్డర్స్ ఇవి. సో దీన్ని ఎక్స్ లింక్డ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, సో యూజువల్ జీను అండ్ ఇట్ ఈస్ క్యారియర్ వన్ ఆల్టర్డ్ జీన్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇక్కడ మదర్ అండ్ ఫాదర్ తీసుకున్నట్లయితే అన్ఎఫెక్టెడ్ ఫాదర్ కనపడుతున్నారు ఇక్కడ, అన్ఎఫెక్టెడ్ ఫాదరు. ఇక్కడ ఏమో క్యారియర్ మదర్ ఏమో క్యారియర్ అవుతుంది, ఇక్కడేమో ఫాదర్ ఏమో అన్ఎఫెక్టెడ్ గా ఉండటం జరిగింది. సో మదర్ క్యారియర్ లో ఒక ఎక్స్ అండ్ డబుల్ ఎక్స్ కాబట్టి ఇక్కడ ఎక్స్ ఎక్స్ ఉన్నది, ఇక్కడ ఎక్స్ వై ఉన్నది. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ మదర్ లో ఉన్నటువంటి ఒక ఎక్స్ అలాగే ఫాదర్ లో ఉన్నటువంటి ఒక వై. సో ఎక్స్ వై కలిస్తే ఒక సన్ పుట్టాడు ఇక్కడ అన్ఎఫెక్టెడ్ గా ఉన్నాడు. ఎందుకంటే ఈ అన్ఎఫెక్టెడ్ మనకి మదర్ నుంచి అన్ఎఫెక్టెడ్ ఎక్స్ అలాగే అన్ఎఫెక్టెడ్ వై కలిసి అన్ఎఫెక్టెడ్ సన్ పుట్టాడు అనమాట. ఓకే, అలాగే ఇక్కడ అన్ఎఫెక్టెడ్ డాక్టర్ పుట్టింది. ఎలా పుట్టింది అన్ఎఫెక్టెడ్ డాక్టరు? సో అన్ఎఫెక్టెడ్ ఎక్స్ మదర్ లో ఫాదర్ లో ఉన్నటువంటి అన్ఎఫెక్టెడ్ ఎక్స్ మదర్ లో ఉన్నటువంటి అన్ఎఫెక్టెడ్ ఎక్స్ మదర్ లో ఉన్నటువంటి అన్ఎఫెక్టెడ్ ఎక్స్ ఈ రెండు అనమాట. అన్ఎఫెక్టెడ్ ఎక్స్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది, బ్లూ కలర్ సి బ్లూ కలర్ లో కనిపిస్తున్నది అన్ఎఫెక్టెడ్ ఎక్స్ అనమాట. ఈ అన్ఎఫెక్టెడ్ ఎక్స్ అలాగే అన్ఎఫెక్టెడ్ ఎక్స్ ఇక్కడ ఫాదర్ లో ఉన్నటువంటి అన్ఎఫెక్టెడ్ ఎక్స్ ఈ రెండు కలిసి బ్లూ కలర్ కనబడుతుంది, రెండు బ్లూ కలర్ లో ఉన్నాయి ఇక్కడ. కాబట్టి వాళ్ళు అన్ఎఫెక్టెడ్ డాక్టర్ అయ్యాడు అని సరే అమ్మాయి పుట్టింది. ఇక్కడ ఇంకొక మనకి క్యారియర్ డాక్టర్. సో క్యారియర్ అమ్మాయి పుట్టింది ఇక్కడ ఎలాగంటే ఎఫెక్టెడ్ ఎక్స్ ఈ వైట్ కలర్ లో ఉన్నట్టు చూసారా, ఎఫెక్టెడ్ ఎక్స్ ఫాదర్ లో ఉన్నటువంటి షట్ డౌన్ అయింది. ఒక్క నిమిషం ఇక్కడ మీకు
అయితే షేర్ అవడం అయితే కనపడుతుంది. దాంట్లో మూడవ పర్సన్ చూసినట్లయితే ఎఫెక్టెడ్ ఏదైతే ఉన్నారో, మనకి క్యారియర్ మదర్ ఎవరైతే ఉన్నారో, క్యారియర్ మదర్ నుంచి అక్కడ ఎఫెక్టెడ్ ఎక్స్ వచ్చింది, అన్ఎఫెక్టెడ్ ఎక్స్ కూడా రావడం జరిగింది అనమాట. సో అన్ఎఫెక్టెడ్ ఎక్స్ వచ్చింది కాబట్టి అక్కడ రెండు ఎక్స్ ఎక్స్ అయినా సరే అక్కడ ఏమవుతుంది, క్యారెక్టర్ అనేటువంటిది మనకి ఫీనోటైప్ ఎగ్జిబిట్ అవ్వలేదు. ఎందుకు ఎగ్జిబిట్ అవ్వలేదు అన్నట్లయితే ఇది రెసెసివ్ ఇన్హెరిటెన్స్ డిజార్డర్, ఎక్స్ లింక్డ్ రెసెసివ్ అనమాట. ఎక్స్ లింక్డ్ రెసెసివ్ కాబట్టి ఖచ్చితంగా ఇది ఎక్స్ప్రెస్ కాదనమాట. ఎందుకని ఎక్స్ప్రెస్ కాలేదు, అక్కడ క్యారియర్గా ఉండిపోయింది అనమాట. ఆ తర్వాత సన్ ఎఫెక్ట్ అయ్యాడు. సన్ ఎలాగ ఎఫెక్ట్ అయ్యాడు, ఒక సన్ను సో ఎఫెక్టెడ్ ఎక్స్, సారీ ఒక నిమిషం, అక్కడ నీకు ప్రజెంటేషన్ అనేటువంటిది ఆగిపోయింది. సో ఎఫెక్టెడ్ ఎక్స్ ప్లస్ అన్ఎఫెక్టెడ్ వై ఎవరైతే ఉన్నారో, నీకు ఒకసారి మీకు ప్రజెంటేషన్ ఇక్కడ చేస్తాను, ఒకసారి వెయిట్ చేయండి. చూడండి ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ క్యారియర్ మదర్ ఎవరైతే ఉన్నారో, క్యారియర్ మదర్ లో ఉన్నటువంటి వైట్ కలర్ లో ఉన్నటువంటి క్రోమోజోమ్, వైట్ కలర్ లో ఉన్నటువంటి క్రోమోజోము సన్ కు వచ్చింది, అలాగే అన్ఎఫెక్టెడ్ ఫాదర్ నుంచి వై క్రోమోజోమ్ వచ్చింది. ఇప్పుడు ఏమైంది, వై అనేటువంటిది ఇక్కడ ప్రాబ్లమేటిక్ కాదు కాబట్టి అది పక్కన పెట్టేసండి, అంత ఇన్హెరిటెడ్ వచ్చేది కాదు. ఇక్కడ ఎఫెక్టెడ్ మదర్ నుంచి ఎక్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఎఫెక్టెడ్ అయ్యే క్రోమోజోమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ సన్ అనేటువంటి అతను హిమోఫీలియా వల్ల ఎఫెక్ట్ అయ్యాడు అనమాట. సో మనం నలుగురు పిల్లలు పుట్టినట్లయితే ఇక్కడ నలుగురిలోని ఒక సన్ కంప్లీట్ గా ఎఫెక్ట్ అయ్యాడు, ఒక సన్ ఒక డాక్టర్ ఏమో కంప్లీట్ గా అన్ఎఫెక్టెడ్ గా ఉన్నారు, ఒక డాక్టర్ ఏమో క్యారియర్ కింద మారింది అనమాట. కాబట్టి ఇది ఏంటిది, ఎక్స్ లింక్డ్ డిజార్డర్, దట్ ఈజ్ ఎక్స్ లింక్డ్ రెసెసివ్ డిజార్డర్ అనమాట. ఎక్స్ లింక్డ్ రెసెసివ్ డిజార్డర్ లోకి వస్తుంది ఈ పరిస్థితి. సో తర్వాత మనం ఎక్స్ లింక్డ్ డామినెంట్ చూసినట్లయితే, ఎక్స్ లింక్డ్ డామినెంట్ మనం చూసినట్లయితే మనకి ఎగ్జాంపుల్ హైపో ఫాస్ఫటీమియా అని అంటాం అనమాట. హైపో ఫాస్ఫటీమియా ఇస్ ఎ టైప్ ఆఫ్ విటమిన్ డి రెసిస్టెంట్ రికెట్స్, అలాగే ఆల్పోర్ట్ సిండ్రోమ్, ఇవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. సో ఈ దీనిలో మనం చూసినట్లయితే ఎక్స్ లింక్డ్ డామినెంట్, ఎక్స్ లింక్డ్ డామినెంట్ అనమాటి. సో ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ చూడడం జరుగుతుంది, ఎక్స్ లింక్డ్ డామినెంట్ ఎఫెక్టెడ్ ఫాదరు, ఎక్స్ లింక్డ్ డామినెంట్ ఎఫెక్టెడ్ మదరు. సో ఇక్కడ ఎక్స్ లింక్డ్ డామినెంట్ ఎఫెక్టెడ్ ఫాదర్ ఉన్నారు, ఇక్కడ వైట్ కలర్ బ్లూ కలర్ కాకుండా వైట్ కలర్ చూడండి, ఫాదర్ వైట్ కలర్ ఉన్నాడు, ఇక్కడ కలర్లెస్ గా ఉన్నాడు, కలర్లెస్ గా ఉన్నట్టు ఎఫెక్టెడ్ అయినమాట. ఆ ఎఫెక్టెడ్ ఫాదర్ లో ఎక్స్ అండ్ వై ఉన్నాయి. సో దాంట్లో ఎక్స్ అనేటువంటిది ఎఫెక్టెడ్ అనమాట, వై ఇస్ నాట్ కౌంట్ చేయట్లేదు. ఇక్కడ మదర్ లో చూసినట్లయితే మదర్ లో రెండు ఎక్స్లు కూడా అన్ఎఫెక్టెడ్. సో ఫస్ట్ సన్ అబ్బాయి పుట్టాడు, అబ్బాయిలు ఏంటంటే ఎఫెక్టెడ్ ఫాదర్ నుంచి మనకి ఏమొచ్చింది, వై వస్తుంది, ఎందుకంటే సన్ కాబట్టి ఎక్స్ ఎఫెక్టెడ్ ఫాదర్ నుంచి వై వచ్చింది, అన్ఎఫెక్టెడ్ మదర్ నుంచి ఎక్స్ వచ్చింది. కాబట్టి ఎక్స్ వై వల్ల అబ్బాయి పుట్టాడు, అబ్బాయి అన్ఎఫెక్టెడ్ గా ఉన్నాడు, దట్ ఈస్ ఎక్స్ లింక్డ్ డామినెంట్. రెండోసారి అమ్మాయి పుట్టింది, అమ్మాయిలు ఏమవుతుందంటే రెండు ఎక్స్లు వచ్చినాయి, ఒక ఎక్స్ ఏమో ఫాదర్ నుంచి వచ్చింది ఎఫెక్టెడ్ ఫాదరు, ఇంకొక ఎక్స్ ఏమో మదర్ నుంచి వచ్చింది అన్ఎఫెక్టెడ్. కానీ ఒక ఎక్స్ అనేటువంటిది డామినెంట్ కాబట్టి ఎఫెక్టెడ్ ఎక్స్ ఒకటున్నా సరే పక్కనే ఇంకొక ఎక్స్ అన్ఎఫెక్టెడ్ ఉన్నా సరే అది లెక్కలోకి రాదు, ఎందుకని ఇది డామినెంట్ కాబట్టి ఖచ్చితంగా ఒక ఎక్స్ ఉన్నా సరే
సింగిల్ కాపీ ఉన్నా సరే ఎఫెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ రెండోసారి పుట్టినటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే ఫాదర్ ఎఫెక్టెడ్ ఫాదర్ కాబట్టి సింగిల్ జీన్ అయినా సరే సింగిల్ జీన్ అయినా సరే ఎఫెక్ట్ అయిపోయింది. తర్వాత మూడోసారి మూడో సంతానం ఏంటంటే అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి ఫాదర్ లో ఉన్నటువంటి వై క్రోమోజోమ్ నుంచి వస్తారు కాబట్టి వై క్రోమోజోమ్ కౌంటబుల్ కాదు. మదర్ లో ఉన్నటువంటి ఇక్కడ ఎక్స్ మదర్ లో ఉన్నటువంటి ఎక్స్ ఎవరైతే ఉన్నదో ఆ ఎక్స్ క్రోమోజోమ్ నుంచి మనకి సన్ పుట్టాడు. సో మొదటి పుట్టినటువంటి అబ్బాయి రెండోసారి పుట్టినటువంటి అబ్బాయి కూడా అన్ఎఫెక్టెడ్ గా ఉండడం జరిగింది. నాలుగోసారి ఎఫెక్టెడ్ డాక్టర్ పుట్టడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఈ ఎక్స్ లింక్డ్ డామినెంట్ ఉన్నట్లయితే ఫాదర్ ఎఫెక్ట్ అయినట్లయితే గుర్తుపెట్టుకోండి, ఎక్స్ లింక్డ్ డామినెంట్ లో ఫాదర్ ఎఫెక్టెడ్ గా ఉండి మదర్ అన్ఎఫెక్టెడ్ గా ఉన్నట్లయితే వాళ్ళకి పుట్టపోయేటువంటి మగ పిల్లలు అన్ఎఫెక్టెడ్ గా ఉంటారు, కానీ వాళ్ళకి పుట్టబోయేటువంటి ఆడపిల్లలు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు. ఎందుకనంటే ఇది ఎక్స్ లింక్డ్ డామినెంట్ ఎఫెక్టెడ్ ఫాదర్ నుంచి వచ్చేటువంటి ఎక్స్ క్రోమోజోమ్స్ కాబట్టి ఇవి ఆడపిల్లలు పుట్టారు అంటే దాని అర్థం ఏంటంటే ఫాదర్ నుంచి ఎక్స్ వచ్చింది కాబట్టి ఫాదర్ లో ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా పుట్టబోయేటువంటి ఆడపిల్లలు ఎఫెక్ట్ అవుతారు. గుర్తుపెట్టుకో. రెండో ఎగ్జాంపుల్ ఏంటి, ఎక్స్ లింక్ డామినెంట్ అయినే ఎఫెక్టెడ్ మదర్ మదర్ ఫాదర్ ఎఫెక్టెడ్ కాదు, ఫాదర్ అయితే ఎఫెక్టెడ్ కాదు మదర్ అయితే ఎఫెక్టెడ్. సో ఎఫెక్టెడ్ మదర్ లో రెండు ఎక్స్లు ఉంటాయి, ఒక ఎక్స్ ఏమో ఎఫెక్టెడ్ ఎక్స్, రెండోదేమో అన్ఎఫెక్టెడ్ ఎక్స్. ఈ డాక్టర్ లాగా నాలుగో డాక్టర్ లాగానంట. సో ఒక ఎక్స్ ఉన్నా సరే అది ఎఫెక్టెడే కాబట్టి మదర్ ఫినోటైప్ కూడా ఎఫెక్టెడ్ అయింది, ఎక్స్ప్రెస్ అయింది. ఫాదర్ అయితే ఎక్స్ప్రెస్ కాలేదు, జెనెటికల్ డిజార్డర్ కూడా లేదు అతనికి, నార్మల్ పర్సన్. ఇప్పుడు ఫస్ట్ అబ్బాయి పుట్టాడు నార్మల్ గా ఉన్నాడు, ఎందుకని మదర్ నుంచి అన్ఎఫెక్టెడ్ ఎక్స్ వచ్చింది, అన్ఎఫెక్టెడ్ ఎక్స్ వచ్చింది మదర్ నుంచి, ఫాదర్ నుంచి వై వచ్చింది. కాబట్టి మొదట పుట్టినటువంటి అబ్బాయి అన్ఎఫెక్టెడ్ ఉన్నాడు. రెండోసారి అమ్మాయి పుట్టింది, ఫాదర్ నుంచి అన్ఎఫెక్టెడ్ ఎక్స్ వచ్చింది, మదర్ నుంచి ఎఫెక్టెడ్ ఎక్స్ వచ్చింది. సో మదర్ అక్కడ పుట్టిపోయిన రెండో అమ్మాయి ఎఫెక్ట్ అయింది. మూడోసారి అబ్బాయి పుట్టాడు, మూడోసారి అబ్బాయి ఏంటంటే మదర్ నుంచి ఎఫెక్టెడ్ ఎక్స్ వచ్చింది, ఫస్ట్ అబ్బాయికి అన్ఎఫెక్టెడ్ ఎక్స్ వచ్చింది, రెండోసారి పుట్టిన అబ్బాయికి ఎఫెక్టెడ్ ఎక్స్ వచ్చింది. కాబట్టి ఎఫెక్టెడ్ ఎక్స్ అన్ఎఫెక్టెడ్ వై కలిసినప్పుడు ఖచ్చితంగా డామినెంట్ కాబట్టి ఇక్కడ మూడోసారి పుట్టిన అబ్బాయి ఎఫెక్ట్ అయిపోయాడు. నాలుగోసారి అమ్మాయి పుట్టింది, అమ్మాయి ఏంటంటే అన్ఎఫెక్టెడ్ గా ఉన్నది, అన్ఎఫెక్టెడ్ ఎందుకు ఉంది అని అంటే మదర్ నుంచి అన్ఎఫెక్టెడ్ ఎక్స్ వచ్చింది, ఫాదర్ నుంచి కూడా అన్ఎఫెక్టెడ్ ఎక్స్ వచ్చింది. కాబట్టి ఈ నాలుగోసారి పుట్టినటువంటి అమ్మాయి అక్కడ డాక్టరు అన్ఎఫెక్టెడ్ గా ఉండడం జరిగింది. సో దీన్ని బట్టి మనం అనాలిసిస్ చేసినట్టయితే, సో నలుగురు పిల్లలు లేని ఇద్దరు పిల్లలు అన్ఎఫెక్టెడ్ గా 50% అంటే 25% సన్స్ ఎఫెక్టెడ్, 25% సన్ అన్ఎఫెక్టెడ్, 25% డాక్టర్ అన్ఎఫెక్టెడ్, 25% డాక్టర్ ఎఫెక్టెడ్. సో 25 ప్లస్ 25 ప్లస్ 25 ప్లస్ 25 అంటే 1:2, అంటే ఇక్కడ ఏమేం చేస్తారు 1:1:1 రేషియోలో మనకి ఇక్కడ ఏమిటి రావడం జరిగింది అనమాట. ఓకే, సో డియర్ స్టూడెంట్స్ దిస్ ఈస్ అబౌట్ ద ఇన్హెరిటెన్స్ ఎక్స్ లింక్ డామినేటెడ్ డిజార్డర్. ఇవన్నీ కూడా మోనోజెనిక్ డిజార్డర్స్ అనమాట. ఇక పాలిజెనిక్ డిజార్డర్స్ వచ్చినప్పటికి హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజెస్, డయాబెటీస్ ఇవన్నీ కూడా పాలిజెనిక్ డిజార్డర్స్. ఈ పాలిజెనిక్ డిజార్డర్స్ ఒక సింగిల్ జీన్ వల్ల కాదు, మల్టిపుల్ జీన్స్ వల్ల వచ్చేటువంటి డిజార్డర్స్ అనమాట ఇవి. ఓకే, సో కాబట్టి ఇవి కూడా ఇన్హెరిటెడ్ గా వస్తాయి. ఇవి మనకి సిలబస్ లో లేని కానీ మనం జస్ట్ ఒక మ్యాటర్ కోసం డిస్కస్ చేయడం జరిగింది. బీపీ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఓకే ఇవన్నీ కూడా ఈ వాలిజెనిక్ వచ్చేటువంటి డిజార్డర్స్. మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్ గురించి అలా ప్రీవియస్ కానీ డిస్కస్ చేయడం జరిగింది. నాన్ మెండెలియన్ ఇన్హెరిటెన్స్ అని కూడా అంటాం, మైటోకాండ్రియల్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జెనెటికల్ డిజార్డర్స్. ఓకే,
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు వాట్సాప్లో షేర్ చేయండి, డౌట్స్ ఏమైనా చెప్తాను. థ్యాంక్ యూ.